వెల్కమ్ టు కాసో ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఏ డ్రై క్లే తో చేసిన డిఆర్ఐస్ వీటితో మన ఇంట్లో చిన్న చిన్న ఏరియాస్ అండ్ కార్నర్స్ ని ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అండ్ వీటిని మన హోమ్ దగ్గరలోనే కాకుండా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా గిఫ్ట్స్ గా ఇవ్వచ్చు అండ్ గెస్ వాట్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసే విధంగా ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అది విటౌట్ క్లే టూల్స్ మరి ఇంకెందుకు ఆలస్యం పదండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో ఇదే నా వీడియో ఇంట్రోలో చెప్పిన ఏ డ్రై క్లే सो दी तो मनमेदा ऐटम चलते वितिन 24 अवर्स ड्रई अंडी मन की आईन दें दिन लिंक नींद डिस्क्रिपन प्रोवैड्ता बट इध स्टार्ट मुझे पैकेजिंग इंस्ट्रक्शन चूसी फावी सो इक्कड़ नेनु कोंचेम पोर्शन आफ् क्ले तीसुकुन्नानु अंड दानि मनं जनरल गा एला अयिते रोटीनि रोल चेसुकुंटामो अदे विधंगा दीनि कूडा रोल चेसुकोवाली दान तर्वात मीकु नच्चिन शेप नि मीरु दीनि मीद ट्रेस चेसुकोनि कट चेसुकोवाली सो इला कट चेसिन स्टार की नॉट नि टाई चेयडानिकि चिन्न होल अनेदि नेनु इक्कड पेन तो क्रियेट चेस्तुन्नानु అండ్ ఎలా అయితే మనం స్టార్ ని కట్ చేసామో అదే విధంగా లీఫ్ అనేది కూడా నేను కట్ చేశాను అండ్ దీని మీద ఉన్న లీఫ్ ప్యాటర్న్ క్రియేట్ చేయడానికి నేను ఇక్కడ నైఫ్ యూస్ చేసి నేను ఆ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చిన్న బాల్ లా తీసుకొని దాని మిడిల్ లో మనం రీఫిల్ తో గాని టూత్ పిక్ తో గాని హోల్ అనేది క్రియేట్ చేసి అండ్ దాని చుట్టూరా మనం నైఫ్ తో ఒక చిన్న షార్ప్ ఎడ్జెస్ లోపలికి మనం ప్రెస్ చేసినట్లయితే చిన్న పంకిన్ స్టైల్లో ఇలా ఫామ్ అవుతుంది సో ఈ మినీ క్లే బౌల్ ని చేసుకోవడానికి క్లే ని కొంచెం పోర్షన్ తీసుకొని దాన్ని కూడా రోల్ చేసిన తర్వాత అండ్ ఈ మాత్రం థిక్నెస్ ని మనం మెయింటైన్ చేయాలి అండ్ తర్వాత దాని మీద మీకు నచ్చిన ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను పెన్సిల్ బ్యాక్ టిప్ యూస్ చేసి నేను ఆ మార్క్ అనేది పెడుతున్నాను సో ఇలా చేసుకున్న క్లేని మనకి రౌండ్ గా కావాలి కాబట్టి మీకు నచ్చిన షేప్ అండ్ సైజ్ ఆఫ్ బౌల్ తీసుకొని దాని మీద ఫుడ్ ర్యాప్ తో కవర్ చేసినట్లయితే ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత మనకి అది ఈజీగా రిమూవ్ అవుతుంది ఈ క్లియర్ ట్రీ లైట్ మనకి కోన్ షేప్ లో కావాలి కాబట్టి దాని కోసం ముందుగా పేపర్ తీసుకొని ఎడ్జ్ లో మనం కంపాస్ తో మాక్సిమం లెంగ్త్ తీసుకున్న తర్వాత ఒక ఆర్క్ లా డ్రా చేయాలి అండ్ అలా డ్రా చేసిన పేపర్ ని మనం కట్ చేసి క్లే మీద ట్రేస్ చేసి మనం కట్ చేసుకోవడమే సో ఈ క్లే ట్రీ లైట్ కి కూడా ఇలా క్లేని రౌండ్ గా రోల్ చేసుకున్న తర్వాత పెన్ యూస్ చేసి మనం చిన్న చిన్న హోల్స్ అనేది క్రియేట్ చేసినట్లయితే దాంట్లో నుంచి లైట్ అనేది మనకి పాస్ అవుట్ అవుతుంది సో ఇలా ట్రీ లైట్ కి మనం పెద్ద హోల్స్ అని పెన్ తో క్రియేట్ చేసిన తర్వాత చిన్న చిన్న హోల్స్ కి మనం టూత్ పిక్ గాని ఇలా రీఫిల్ గాని యూస్ చేసి మనం స్మాల్ హోల్స్ ని క్రియేట్ చేయొచ్చు సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని రౌండ్ గా టర్న్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా కోన్ షేప్ లోకి వస్తుంది అండ్ వాటి ఎడ్జెస్ వచ్చి మనకి కొంచెం అన్ఫినిష్డ్ లుక్ ఉంటాయి కాబట్టి స్మూత్ ఫినిష్ రావడానికి కొంచెం కొంచెం వాటర్ ని ట్యాప్ చేసుకుంటూ మనం ఆ ఎడ్జెస్ ని స్మూత్ గా చేసుకోవచ్చు అండ్ ఈ రింగ్ ప్లేట్ కి మనం
క్లేని రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత ఇది ఎగ్జాక్ట్ రౌండ్ షేప్లో కాకుండా కొంచెం అనీవన్గా మనం కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేసిన క్లేని ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాన్ని ఫుడ్ ర్యాప్తో నీట్గా కవర్ చేసిన తర్వాత దాని మీద నేను ప్లేస్ చేస్తున్నాను. అండ్ ఈ రింగ్ ప్లేన్ని మరింత అందంగా డెకరేట్ చేసుకోవడానికి ఇక్కడ నేను బర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అండ్ దీనికి మనం స్మాల్ పోర్షన్ ఆఫ్ క్లే తీసుకున్న తర్వాత దాన్ని కొంచెంగా కోన్ షేప్లో రోల్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత దాని టెయిల్ అండ్ దాని హెడ్ కూడా కొంచెం కొంచెంగా అప్వర్డ్ డైరెక్షన్లో మనం బెండ్ చేసుకుంటూ ఉండాలి. సో అలా బర్డ్ యొక్క హెడ్ అండ్ టెయిల్ మనం కొంచెం కొంచెంగా అప్వర్డ్ డైరెక్షన్లో బెండ్ చేసుకున్న తర్వాత నోస్ క్రియేట్ చేయడానికి మనం సైడ్వర్డ్ డైరెక్షన్ అండ్ అప్వర్డ్ డైరెక్షన్లో కొంచెం కొంచెంగా పిన్ చేసుకుంటే ఇట్లా మనకి నోస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బర్డ్ని రింగ్ ప్లేట్కి ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి బర్డ్కి కిందగా సెంటర్లో పెయింట్ బ్రష్ యూస్ చేసి నేను ఇక్కడ కొంచెం హాలో స్పేస్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇలా చేసుకోవడం వల్ల మనకి రింగ్ ప్లేట్కి బర్డ్ అనేది ఈజీగా ఫిక్స్ అవుతుంది. అండ్ ఇలా క్లే ఐటమ్స్ అన్నీ 24 అవర్స్ డ్రై అయిన తరువాత మనం శాండ్ పేపర్తో శాండింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసినట్లయితే మనకు ఒక స్మూత్ అండ్ సాఫ్ట్ ఫినిష్ అనేది వస్తుంది. నౌ ఇట్స్ కలరింగ్ టైమ్. అండ్ ఈ క్లే క్రాఫ్ట్స్ అన్నీ కూడా అక్రిలిక్ కలర్స్ యూస్ చేసి నేను పెయింట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బర్డ్కి వచ్చి నేను ఇక్కడ మెటాలిక్ గోల్డ్ యూస్ చేసి నేను పెయింట్ చేశాను. అండ్ అలానే ఎడ్జెస్ కూడా మెటాలిక్ గోల్డ్తోనే నేను ఎడ్జెస్ ఫినిష్ ఇచ్చాను. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా ఇలానే యాక్రిలిక్ కలర్స్తో పెయింట్ చేశాను. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.